విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శ్రీ రామయ్య ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు పరిచారన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫామ్స్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, 1 సెట్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ వంటివి ఉంటాయి. అలాగే బాలులకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. యూనిఫామ్ కుట్టించుకునేందుకు 3 జతలకి 120 చొప్పున తల్లుల అకౌంట్లకే ప్రభుత్వమే నేరుగా డబ్బులు వేస్తుందని తెలియజేశారు. ప్రతి జత ఉంటే మీకు చదువు విద్య అనేది ముందు సాగుతుంది. మెయిన్ ఏంటంటే గురువుని అండ్ భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. అది నేర్చుకుని టైంకి పాఠశాలకు హాజరయ్యి ఆ పాఠాలు నేర్చుకొని మరి మీరు విద్యారంగంలో ముందరికి వెళ్ళి మన జగన్ ఆస్తిగా నెరవేరుతారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఇప్పుడు
జగనన్న విద్యాసంస్థ కిట్ పంపిణీ కార్యక్రమానికి విశేషమైన పెద్దలు మండల ఎస్పీటీసీ సభ్యులు నల్లమిది మంగతాయలు వెంకటరెడ్డి గారికి మరి సాయిలను గ్రామానికి కానీ మన పాఠశాల కానీ ఇదో విధంగా దాతలు సహకరించి పాఠశాల అభివృద్ధిలో సహకరిస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒకరు అంటే గ్రామాభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి కూడా కంటన పడుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి కమిటీకి అందరికీ నమస్కారం. నా పేరు పప్పు శ్రీనివాసరెడ్డి. శ్రీ రామయ్య జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం 2022-23 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుక అన్న బృహత్ కార్యక్రమాన్ని 3వ సంవత్సరం చేపట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని 5వ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా కానుకని కర్నూలు జిల్లా ఆధోని మున్సిపల్ స్కూల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. విద్యా కానుకని మండల్ లెవెల్లో మరి గ్రామ పెద్దల యొక్క చేతుల మీదుగా పంపిణీ చేయాలన్న ఆలోచనతో మరి గ్రామ పెద్దలు రాయవరం మండల జడ్పీటీసీ సభ్యులు నల్లమిల్లి మంగతాయారు గారు, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేతల సుబ్రహ్మరెడ్డి గారు, ప్లేడర్ గారైనటువంటి తాడి రామచంద్రారెడ్డి గారు, దాతలైనటువంటి పడాల కమలారెడ్డి గారు, వెలగల ఫణికృష్ణారెడ్డి గారు, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి గారు, మంగిరెడ్డి గారు శ్రీను గారు, అదేవిధంగా డాక్టర్ గారైనటువంటి దేవి రాజేశ్వరి గారు వచ్చి వారి యొక్క చేతుల మీదుగా మరి ఈ విద్యా కానుక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సుమారుగా మరి
మన రాష్ట్రానికి సంబంధించి 931 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అని బాబు.